हाई फ्रेंड्स, इकड़ा शशि वेल्थ क्रिएटर अंजेसी मंची यूट्यूब चैनल उंदी। स्टाक मार्केट गुरिंचि मीकु एमैना ऐडिया उन्ना लेते स्टाक मार्केट इन्वेस्टमेंट चेयालन्ना ई चैनल फॉलो अयिते मीकु मंची मंची स्टाक्स अनेदी सो इतनु मंची स्टाक्स मंची बेस्ट लो एंदुलो इन्वेस्ट चेयोच्चु एंदुलो लास उंदी एंदुलो लाभम उंदी सो दानि लेवल्स एंटि एट्ला उन्नायि ट्रेड मार्क रेगुलर डे टू डे ఎలా ఏ స్టాక్స్ కొనాలన్నీ కూడా ఈ అబ్బాయి అయితే చాలా క్లియర్గా చెప్తాడు. సో స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మూడు గురించి చాలా బాగా క్లియర్గా చెప్తాడు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ. సో పక్కన ఉన్న బెల్ ఐకన్ ట్రై చేయండి. అన్న ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే అందరం సపోర్ట్ చేద్దాం, ఒకరికొకరు సపోర్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరి సక్సెస్కి మన వంతు కృషి అయితే చేద్దాం, ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళకి సపోర్ట్ 100% అవసరం. సో కాబట్టి మీ సపోర్ట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము జనరల్గా మనము వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. సో కొన్ని కొన్నిసార్లు సడన్గా హడావిడిగా హరీబరీగా చేస్తుంటాం వీడియోస్. ఇప్పటికే లేట్ అయిపోయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, సో ఒక్క వీడియో కూడా అప్లోడ్ కాలేదని కొంచెం హరీబరీగా చేస్తుంటాం. ఎడిటింగ్ సడన్గా చేస్తుంటాం. అలాగే జరిగింది నాకు థంబ్నెయిల్ డిజైన్ చేసిస్తాను అనే వీడియో నాకు అలాగే జరిగింది. సో మీరు అలా అబ్జర్వేషన్ చేస్తే, సో గ్రీన్ స్క్రీన్ నేను తీయలేదు అందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే బాయి చెప్పాను, బాయి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేశాను, మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ చెప్పాను. సో అది సంగతి అబ్బా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్, వందే మాతరం. అంటే ఒక్కసారి అనిపించచ్చు అన్న శ్రీధర్ తెలుసుకున్నాం. సో అవన్నీ నేను చూసుకోలేదు అబ్బా, అంటే నాకు అప్పటికే 10 o'clock ఏమైంది నైట్, అప్పటికి ఆకలి అవుతుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను, ఏమో తెలియదు, ఇప్పటికే లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో టక్టక్క పెట్టేసా. మాక్సిమం చూసుకున్నా, బట్ ఎక్కడో అవుతుంటాయి మనకు తెలియకుండా కొన్నిసార్లు అయిపోతుంటాయి. బట్ ఏం చేస్తాం, ఆకలి మీద శ్రద్ధ వీడియో మీద లేదు కాబట్టి అది మిస్టేక్ అయింది, పొద్దుగాలు చూసుకున్నాను. సో ఆ వీడియోలో ఇప్పుడు ఆ చిన్న బిట్టు, అంటే నేను ఏదైతే మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాను, ఆ కూర్చునేంతవరకు నాకు అవసరం లేదు కదా. నేను జనరల్గా డైరెక్ట్ చెప్పాలి మీకు. సో బ్యాక్గ్రౌండ్లో కూర్చున్నది, నేను సెట్ చేసుకున్నది ఇవన్నీ అవసరం లేదు మీకు. సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి వీడియోలో, మీకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చెప్తారు, లేకపోతే కొన్ని చెప్పకూడదని చెప్తారు. సో అలాంటి ఏదన్నా మనం బిట్లు కట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ అప్లోడింగ్, పబ్లిష్ అయిన తర్వాత కూడా మనం చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎట్లా ఏంది అనేది ఈ వీడియోలో తీసుకెళ్తాను మీకు. ఇప్పుడు స్క్రీన్ మీద తీసుకెళ్ళి చాలా క్లియర్గా చెప్తాను. మీకు ఏమైనా ఇట్లనే ఏదైనా పాత వీడియోలు ఉంటాయి కదా, మీరు ఏమైనా తప్పు చేసిన ఏమన్నా ఇది ఏమో ఇంతేనేమో అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూసి ఆ చిన్న చిన్న బిట్లు ఏమైనా ఉంటే కట్ చేయండి. సో నేను చెప్పినట్టే చేయండి చాలా క్లియర్గా, లేకపోతే ఉన్న వీడియో మొత్తం లేచిపోతుంది. చాలా జాగ్రత్తగా చేయండి, నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి, పొరపాటు అస్సలు చేయకండి. సేవ్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచన చేయండి, లేకపోతే ఉన్న వీడియో పోతుంది. ఓకే, సో ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎక్కడ స్ప్లిట్ చేస్తున్నాం ఇవన్నీ చాలా క్లియర్గా చెప్తాను. సో తొందర ఏం లేదు మనకి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కంటెంట్ మీకు ఏ ఛానల్లో కూడా దొరకదు, అంటే చాలా ఛానల్లో ఉంటుంది, నేను కాదంటలే. ఇప్పుడు నా సబ్జెక్టు 100 రకాలుగా 100 మంది చెప్తారు, బట్ క్లారిటీగా చెప్పడం, ఇంత మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది కొంతమందికి కొన్ని ఛానల్స్ చెప్పలేకపోతాయి. సో హరీబరిగా చెప్పడము, లేకపోతే అర్థం కాకపోవడం అట్లా ఉంటుంది. నా ఛానల్లోకి వచ్చిన మ్యాక్సిమం పీపుల్ 99% మ్యాక్సిమం అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. నాకు వచ్చిన కామెంట్స్ బట్టి కూడా 99.9% నా ఛానల్ చూస్తే ఇంకా బండ గుర్తులాగా అర్థమైపోతుంది నేను చెప్తే. సో అది ఉంది కాబట్టి కొంచెం వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతాయి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం వేరే వాళ్ళకు కూడా మన ఛానల్ని సజెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. లైక్ అనేది ఒక బూస్టప్ లాంటిది, డిస్లైక్ అన్న ఒక బూస్టప్ లాంటిది. ఏది చేసినా మంచిదే, నీ ప్రాబ్లం, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. బట్ ఏదో ఒకటి అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాలు. ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలా అవి కూడా చేయండి. సో మీరు ఎప్పటికప్పుడు నన్ను బూస్టప్ చేస్తుంటే, నన్ను ఎనర్జీతో చేస్తుంటే మీరు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాయి ఇలాంటివి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇంటు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఏదైనా వీడియోలో, ఆ వీడియోలో చాలా ఆ చిన్న క్లిప్ని తీసేయాలనుకుంటే, సో నేను మొన్న చిన్న తప్పు చేశాను, అదే థంబ్నెయిల్స్ డిజైన్ చేసిస్తాను అన్నాను కదా, అందులో ఏం మిస్టేక్ చేశానని చెప్తాను ఇప్పుడు.
సో ఇక్కడ సిఎస్లోకి వెళ్ళండి. సో ఆరో మార్క్స్ ఇస్తాను, మీరు ఏం కన్ఫ్యూజ్ కావకండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోకి రండి. యూట్యూబ్ స్టూడియోకి వచ్చినాక వీడియోస్లోకి రండి. వీడియోస్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో ఇదే ఈ వీడియో నా ఘనకార్యం చేసింది. సో నేను మొత్తం ముచ్చటంతా చెప్పిన, ముచ్చటంతా చెప్పి బాయ్ బాయ్ అన్నాక మళ్ళీ చూసుకున్నాను. అదే ముచ్చటో నాకు అయితే అర్థమే కాదు. పొద్దుగా లేచేసుకుంటే పర్షన్ అవుతున్నా, అరే ఏందిరా నాయన మళ్ళీ వచ్చి చెప్తున్నా, ఏంది ఇది, ఇది ఎక్కడ కథ, ఇదేం వీడియో ఎడిటింగ్, ఎక్కలేని వీడియో ఎడిటింగ్ అనుకున్నా. సర్లే మీకు యూజ్ అవుతుంది కదా, ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు మీరేం చేయాలి, మన నా ఒక్కను తెలిసేట మీకు కూడా తెలవాలి కదా, మన నా దోస్తులైనప్పుడు మీ అందరు తెలవాలి కదా, అందుకనే మీకు చెప్తున్నా. సో ఇది ఈ రకంగా ఉపయోగపడుతుంది అన్నట్టు, అప్పుడప్పుడు మన తప్పులు కూడా చేస్తున్నారు. సో క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిటర్లకు రండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, నేను ఆరో చూపిస్తాను, మళ్ళీ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అనుకోకరి, ఎడిటర్లకు రండి. ఎడిటర్లకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే, సింపుల్గా పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, పెద్ద మనం ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్తా, ఇప్పుడు ఎక్కడ తప్పు చేశాను ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఇది కూడా తప్పు చేశాను, గ్రీన్ స్క్రీన్ పెట్టాను, ఆ గ్రీన్ స్క్రీన్ లేపేయలేదు. బట్ ఇప్పుడు అక్కడ దాని వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ వాయి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు దాన్ని నేను ఏం చేయలేను. ఇంకా ఒక్క మిస్టేక్ని ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం అప్పుడప్పుడు ఏందో మరి అవుతుంటుంది అప్పుడప్పుడు. సో ఇక్కడ మీరు ఇక్కడ నుంచి నేను 220 దగ్గర నుంచి 220 దగ్గర నుంచి నేను కట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ట్రిమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రేమ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, కింద ఒక ఆప్షన్ వచ్చింది స్ప్లిట్, క్యాన్సల్, ప్రివ్యూ అని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. స్ప్లిట్ మీద క్లిక్ చేయగానే ఒక బ్లూ కలర్ లైన్ వచ్చింది చూసారు కదా. సో అది అట్లనే ఉండండి. ఇక్కడ ఈ మార్కర్ని తీసుకొని 7 దాకా వద్దనుకుంటున్నావు నువ్వు అని అడుగుతుంది అది. కాబట్టి నాకు ఆ మధ్యలో పార్ట్ అంటే ఆ 220 నుంచి 229 వరకు ఆల్మోస్ట్ 230 వరకు నాకు వద్దు, ఆ చిన్న క్లిప్ మాత్రం అవసరం లేదు నాకు అని అనుకుంటున్నా. కాబట్టి సో అంతవరకు నేను డిలీట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్ అనండి. అర్థమైంది కదా, ఇంతవరకు ఇక్కడ ఒక స్ప్లిట్, ఇక్కడ స్ప్లిట్, అంటే మీరు ఎక్కడైతే వద్దనుకుంటున్నారో అంతవరకు సెలెక్ట్ చేసి ఇక్కడ స్ప్లిట్, ఇక్కడ స్ప్లిట్. ఓకే, దిస్ ఈజ్ ఫైన్ కదా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రైట్ కలర్ ఉన్న బ్లూ కలర్ లైన్ దగ్గర ఇట్లా మనం ఆరో మార్క్ ఉంటుంది, మౌస్ తీసుకోబోతే ఆరో మార్క్ ఆటోమేటిక్ కనిపిస్తుంది ఒకటి బాణం గుర్తు. ఆ బాణం గుర్తుని పట్టుకొని లెఫ్ట్ సైడ్ కనండి చూసారా. సో రెండు ఇంటు మార్కులు కలిసినాయంటే ఒకటే లైన్లో ఉన్నది అర్థం. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా దీని పక్కకు వచ్చేసింది. మధ్యలో పార్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మనకి ఎగిరిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ప్రివ్యూ అనుకుంటండి. ప్రివ్యూ అనుకుంటాం, ఇక్కడ సేవ్ ఆప్షన్ బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది, అప్పుడు మీరు ఇక్కడ సేవ్ అనండి. సేవ్ అన్న జర ఒక 1 అవర్కో 2 అవర్స్కో బిట్ పట్టుకు, అంటే ఈ వీడియో లెంత్ ప్రకారం మనం ఎంత చేసినాం, 10 సెకండ్లు చేసినాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు, ఒక 1 అవర్ లోపల అయిపోతుంది. సో ఈ విధంగా మనము సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత అడుగుతుంది, ఈ సేవ్ మళ్ళీ వెనకకు రాదు, ముందుకు రాదు అని ఆయన కరెక్ట్ చూసుకో, వెనక ముందు మళ్ళీ రాదు అని చెప్తుంది. ముచ్చట గంతే ఏం లేదు అక్కడ, సేవ్ అనండి. అదే ఫైనల్, ఇంకా మళ్ళీ ఈ అండోలు ఇండోలు ఏముండేయడా అని చెప్తుంది. అందుకనే చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయండి. వీడియో ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ చెక్ బ్యాక్ లేటర్, అంటే ఒక మళ్ళీసారి చెక్ చేయ గంట అయ్యి అని చెప్తుంది, అంతే ఏం లేదు. సో కాబట్టి మీరు ఏదైనా వీడియోస్లో తప్పు చేసినప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క వీడియోకి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే, ఒకవేళ ఓల్డ్ వీడియోస్ చేసి ఉంటే నాకు ఈ ఆప్షన్ తెలియదు అని అట్లనే వదిలేసి ఉంటే అలాంటి వీడియోస్కి ఈ ప్రయోగం చేయండి. సో ఒకసారి ఫస్ట్ నార్మల్ వీడియో ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి, ఎందుకంటే వీడియో ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఏం కాదు, మీరు నేను చెప్పినట్టు చేయకుండా మీరు ఏదో ఈ లైన్ అక్కడ తీసుకోవాలి, ఆ లైన్ ఇక్కడ తీసుకోవారు అనుకో, అసలైన బిట్ కాకుండా మన అసలైన బిట్ కట్ చేయకుండా వేరే బిట్ కట్ చేసారనుకో ఉన్న వీడియో పోతుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో, ఒక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి అర్థమవుతుంది. సో వీడియోలో ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. సో నా వీడియోని షేర్ చేయండి అబ్బా, కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు చాలా చాలా విలువైనవి కాబట్టి. సో ఇంకా బూస్టప్ ఇస్తాయి కాబట్టి మీ కామెంట్స్ అయినా లైక్స్ అయినా ఏదైనా సరే వాట్ ఎవర్. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ కొంచెం మీ గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూపులు, అలా మీ దోస్తు జర చెప్పండి, పలానా కనెక్టింగ్ శ్రీధర్ ఉన్నాడు జర బాగానే చెప్తున్నాను చెప్పండి, అర్థమైతేనే అంటే మీకు ఓకే ఉంటేనే చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియోలో అంతకన్నా ఇంకెక్కువ ఏం లేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
సో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను. సో మీకు ఇంకేమన్నా చేయాలని ఏమైనా టాపిక్స్ ఉంటే కింద నాకు రాయండి, ఆ టాపిక్స్ కూడా చేసి పడేద్దాం సరేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్, వందే మాత్రం.